టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటి నుంచి జూన్ ఇరవై తొమ్మిది వరకు వెస్టిండీస్ యుఎస్లో జరగనున్న సంగతి అందరికీ తెలిసిందే ఏకంగా ఇరవై జట్లు తలపడుతున్న ఈ మెగా టోర్నీలో టీమిండియా ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది ఈసారి టీమిండియా ఐసీసీ ట్రోఫీ ఖచ్చితంగా గెలుస్తుందని ఆశతో ఉన్నారు రెండు వేల ఏడులో భారత్ టీ ట్వంటీ కప్ ట్రోఫీ అందుకుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు మరో కప్ గెలవలేకపోయింది రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ కప్ సమీపిస్తోంది ఇప్పటికే కొందరు భారత ఆటగాళ్లు యుఎస్ చేరుకున్నారు జూన్ ఐదున ఐర్లాండ్ మ్యాచ్తో టీమిండియా వరల్డ్ కప్ వేట మొదలు కానుంది అయితే ఇండియాకు వరల్డ్ కప్ అందించే సత్తా ఒక ముగ్గురికి ప్లేయర్స్ మాత్రమే ఉందని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు అయితే ఈ ముగ్గురిలో వరల్డ్ నెంబర్ వన్ టీ ట్వంటీ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అలాగే స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండే పేర్లు చెప్పలేదు టోర్నీలో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జస్ప్రీత్ బుమ్రా టీమిండియా విజయానికి కీలకమని చాలామంది భావిస్తున్నారు ఈ ఐపీఎల్లో రోహిత్ తన స్థాయికి తగిన ప్రదర్శన చేయలేకపోయాడు కానీ పద్నాలుగు మ్యాచ్ల్లో ముప్పై రెండు పాయింట్ సున్నా ఏడు యావరేజ్గా నిలిచి నూట యాభై స్ట్రైక్ రేటుతో నాలుగు వందల పదిహేడు పరుగులు చేశాడు కానీ టీమిండియా జెర్సీ వేసుకున్నప్పుడు రోహిత్ అద్భుతంగా రాణిస్తాడని అలాగే తన నాయకత్వం అదృశ్య అంటున్నారు మాజీలు ఇక విరాట్ కోహ్లీ అయితే చేజ్ మాస్టర్ కీలక సమయాల్లో రాణిస్తూ టీమిండియాకు విజయాలు అందించడంలో ముందుంటాడని ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు అత్యధిక పరుగులు చేసింది కూడా కోహ్లీని ఆరెంజ్ క్యాప్ కూడా దక్కించుకున్నాడు కోహ్లీ దీంతో కోహ్లీపైనే భారీగానే ఆశ్రయ పెంచుకున్నారు మాజీలు ఈ వరల్డ్ కప్లో ఇండియా పేస్ విభాగాన్ని జస్ప్రీత్ బుమ్రా నడిపించనున్నాడు ప్రస్తుతం బుమ్రా అద్భుత ఫామ్లో ఉన్నాడు ఏ బ్యాటర్నైనా సరే బోల్తో కొట్టించగల సత్తా బుమ్రా సొంతం కొన్నేళ్లుగా తన సంచలన బౌలింగ్తో బుమ్రా భారత్కి చాలా విజయాలు అందించాడు కరేబియన్ దీవులు యుఎస్లోని పిచ్చులు బ్యాలెన్స్గా ఉంటాయి డిఫరెంట్ బౌలింగ్ వేరియేషన్స్ ఉన్న బుమ్రా వంటి పేసర్లకు అనుకూలంగా ఉంటాయి బుమ్రా ఇప్పటివరకు అరవై రెండు టీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో డెబ్బై నాలుగు వికెట్లు పడగొట్టాడు బౌలింగ్ ఎకానమీ ఆరు పాయింట్ యాభై ఐదు మాత్రమే భారత్ ఐసీసీ ట్రాఫీ గెలిచి చాలా కాలమైంది రెండు వేల ఏడులో టీ ట్వంటీ వరల్డ్ కప్ నెగ్గిన టీమిండియా అప్పటి నుంచి ఇప్పటి వరకు కప్పు గెలవలేదు అయితే ఈసారి కూడా భారత్ ప్రపంచ లో టైటిల్ గెలుచుకునే హాట్ ఫేవరెట్స్లో ఒకటిగా బరిలోకి దిగుతోంది ఐపీఎల్ షెడ్యూల్ ఏకైక వార్మప్ మ్యాచ్ ప్లేయర్లకు తగినంత విశ్రాంతి లేకపోవడంతో ఆరోపణలు వస్తున్నాయి కానీ టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై నాలుగు ముందు భారత ఆటగాళ్లు సుదీర్ఘ ఐపీఎల్ టోర్నీలో ఆడారు ఇది మెగా టోర్నమెంట్కి ముందు మంచి ప్రిపరేషన్గా ఉపయోగపడుతుందని క్రికెట్ ఎక్స్పర్ట్ చెబుతున్నారు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజా వంటి సీనియర్లకు భారత్కి ఐసీసీ ట్రోఫీ అందించి టీ ట్వంటీ కెరీర్కి ఘనంగా ముగింపు పలికే ఆలోచనలో ఉన్నారు మరి చూడాలి మరి టీ ట్వంటీ కప్ ఎవరు గెలుస్తారనేది